జోరు మీద ఉన్న కాంగ్రెస్ ఢీలా పడిపోతున్న బీఆర్ఎస్ సో సరే వీటిలో కారణాలు ఏంటి అనేది అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు జోరు మీద ఉందనే దానికి సరే వాళ్ళు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న పథకాల గురించి కానివ్వండి జనాల్లో రోజు రోజుకి ఆ పార్టీ ఆదరణ పెరుగుతుంది అనేది అవి ఆ పార్టీకి సంబంధించిన విషయాలు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఢీలా పడిపోతుందన్న విషయాలు కూడా ఇందాక నేను మీకు కొన్ని ప్రస్తావించాను ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం కానివ్వండి లేకపోతే కవిత అరెస్ట్ ఇలాంటి అంశాలు కూడా ఆ పార్టీని కొంత కుంగదీస్తున్నాయి అనేది ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ సరే జరుగుతున్న వాస్తవాల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ పార్టీ నాయకులు వెళ్ళిపోయినా కొత్త తరాన్ని తయారు చేసుకుంటామని చెప్తున్నా అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అనేది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పరిస్థితి కూడా జోరు మీదంత మాత్రాన అది కొనసాగుతుందనో ఢీలా పడిపోయినంత మాత్రం వీళ్ళు ఇలాంటి ఢీలా పడిపోతారనుకోవడం అనేది కొంచెం అవగాహన రాహిత్యం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే దాంతో కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలి సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఆ జరగడానికి ప్రజల వద్ద బ్రహ్మాండమైన ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధంతో తాత్కాలికంగా ఇప్పుడు గెలిచి ఉన్నా ఒక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ తీర్పు వస్తుండచ్చు కానీ ఐదేళ్ళ ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు అది రాక రాక లేక లేక వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు బుల్డో చేసేట విధానం అంటే మీడియాను కవర్ చేయడము అడిగే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని కసిరిచ్చడాలు మనం ప్రెస్ మీట్లో చూస్తున్నాం మీరు శిష్యులే కదా అంటే మీ భాష ఏంటి అంటే ఆయన ఏ విధంగా సమాధానం చెప్పడం మనం చూశాం ఇట్లా అదే చెప్పలే ఇట్లా అదే అప్పుడు అది ఉంది కాబట్టి కదా మార్పు నిన్ను కోరుకున్నాం ఇప్పుడు మొక్కుకు వచ్చిన ముందడి ముగడే నయమనే ప్రజల్లోకి వచ్చి అభిప్రాయంకి వచ్చింది చక్కదనాల కాపురాల్లో బంగారు లాంటి కాపురంలో నిప్పులు పోసుకున్న అభిప్రాయానికి వచ్చినాం అది రావడానికి వస్తుందని తెలుసు కూడా ఇదే నేను చెప్పపోయేది బుల్డోజ్ చేస్తున్నా అంటే నీ చేతిలో మీడియా ఉందనో నీ చేతిలో పవర్ ఉందనో బుల్డోజ్ చేసుకుంటూ మాట్లాడిన వాడిని అరెస్ట్లు చేయడం అడిగిన వాడిని అరెస్ట్ చేస్తూ ఎదురిస్తూ వెళ్తే ఎంతవరకు ఎలాగలుగుతావు రేపు ఎన్నికల వరకే ఎలాగలుగుతావు ఆ తర్వాత ఏమైంది కేసీఆర్ లెసన్ చూసాను నువ్వు నేర్చుకోవాలి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వస్తున్నటువంటి నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ని బుల్డోజ్ చేస్తాను నాకు పవర్ ఉంది నాకు పైన కేంద్రం నుంచి అవి ఆశీస్సులు ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి బ్యాక్బోన్ ఉంది అని నువ్వు ఇలాగే బోల్డ్ చేసుకుంటూ పోతే ప్రజల వద్ద ఖచ్చితంగా ఆయుధం ఉంది ఇమిడియట్లీ నీకు రిపోర్ట్ కనపకూడపోవచ్చు రేపు ఎన్నికలు కనిపిస్తుంది ఇప్పుడు నా ఉద్దేశంలో దీన్ని మంకీ ట్రాప్ అని కూడా పోలుస్తాను మంకీ ట్రాప్ అని ఒక ప్రో ప్రోవేర్పు ఉంటుంది అంటే ఇదేంటంటే సహజంగా ఆఫ్రికా జాతుల్లో అడవుల్లో ఆటవిక జాతి వాళ్ళు మంకిలను తిని అంటే స్వేచ్ఛగా ఆనందంగా కేరింతలు కొట్టే కొన్ని మంకి కూడా వీళ్ళు తినేలా లక్షణం ఆటవిక జాతులు కాబట్టి తింటారు వా కోతులను పట్టాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి ఒక చెట్టుకు రంధ్రం చేస్తారు దాంట్లో మంకి చెయ్యి మాత్రమే పట్టేలా పెడతారు దాంట్లో మంకిలు తినేటువంటి ఆకర్షణ పదార్థాలు పెడతారు అదైతే ఇప్పుడు చెయ్యిలో అప్పుడు పెట్టుతుందో పెట్టిన తర్వాత బయటకు రాదు చచ్చకుండా ఆ చెట్లు ఎరుక్కుంటుంది అప్పుడు వీళ్ళు వచ్చి వేటాడి తింటారు అలా తెలంగాణ ప్రజలకు మంకీ డ్రాప్ చేసి ఉచిత పథకాలు ఆక్షణ పథకాలను పెట్టి అగోని మగడు వర్తో కాపురంలో చిచ్చులు పెట్టినట్టు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి నువ్వు వచ్చి మంచి జరిస్తే నీ పోలికతో పోల్చెప్పుకోవాడిని ఎందుకంటే దానికన్నా బెటర్గా చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రేమించిన తర్వాత ఇంతగా ఎవరు ప్రేమించారని అందరూ ఒప్పుకున్న విషయమే రేవంత్ ఋతు సహా ఆయనను కాదని నీకు అమృత అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అవగాహన రాహిత్యంగా చేస్తున్నావా అర్ధరాహిత్యంగా చేస్తున్నావా లేదా అహంకారంతో చేస్తున్నావు అనేది ఒక్కసారి అవలోకనం చేసుకుని ప్రజలకు మేము జరగాలి ఏం చేయాలి నీ అహంకారం ఉంటే నిన్ను ఆ దయచేసి మాకు అక్కర్లేదు ప్రజలు నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు ఇక్కడ రైతులకు రైతు భరో ఇప్పుడు ఇస్తున్నటువంటి రుణమాఫీ అని ముందుకొచ్చావు ఆహ్వానించదగింది సంతోషం కూడా మాలాంటి వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది ఈ రుణమాఫీలు చేయాలా వద్దని వేరే డిపెండ్ కొందరు చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు బా ఈ సంక్షేమం వంటివి ఉండకుండా ఎందుకంటే రైతు నియమాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో పంట పొలం ఆహార పదార్థం ఉంటుంది ఈ ఈ స్పీడ్ యుగంలో వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి ఈ తరంలో పార పలుగు పడతానికి కూడా దొరకని కూలీ దొరకని రోజుల్లో ఏమైనా మెషినరీ వచ్చినా మిషన్ ఆన్ చేయాలన్నా కూడా మనకు మనిషే కావాలి ఈ తరంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం వ్యవసాయ దాటి బయటికి వెళ్తున్న తరంలో రైతును కాపాడుతు పోయి రైతును మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం ఇక్కడ ఏంటంటే వీళ్ళు బహుశా ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు కానీ విమర్శిస్తుంది ఏమిటంటే రైతు బంధు పా అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని చాలా సంతోషం ఎందుకంటే గతం కన్నా డిసెంబర్లో రైతు బంధుని తీసుకెళ్ళి ఒక ఒక జిల్లా కాంగ్రెస్ నాయకుడు కాంట్రాక్ట్ బిల్లులు స రిలీజ్ చేశారనిపోవచ్చుంది అలా కాకుండా ఈసారి రైతుకైనా కేటాయిస్తున్నారు సంతోషం ఆహ్వానించదగింది కానీ ఇది మసిపూసి మారేడికాయల లక్షా తొంభై ఆరు కొర్రీలు పెట్టేసి లక్షా తొంభై ఆరు కొర్రీలు అంటే రేషన్ కార్డు అనేది మౌలిక ఆదేశాలు ఇచ్చారు రేషన్ కార్డు ప్రామాణిక కాదనకున్నా అసలు రేషన్ కార్డు విధానమే తప్పు రేషన్ కార్డులు లేవు అని ఆ తొమ్మిది నెలలైన దగ్గర ఏడు నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఈరోజు కూడా అప్లికేషన్ తీసుకుని ఒక్క రేషన్ కార్డు శాంక్షన్ చేయలేదు అసలు ఎంతమందికి కావాలో లెక్కలేదు అలాంటి లెక్కలేని షక్టర్ మీద నువ్వు ప్రామాణికం చేసుకోవడం మొదటి తప్పు ఒక కుటుంబంలో ఒకరికే రావడం అనేది చాలా తప్పు ఎందుకంటే గతంలో ఎలా వచ్చింది ఇంటికి నలుగురు ఉన్న నాలుగు ఎకరాలున్నా నాలుగు వందల గజాలున్నా నలభై ఎకరాలున్నా ఊరు మొత్తానికి వ్యవసాయ భూమి అని ఉంటే రాయి రప్పున్న వీళ్ళు విమర్శించేది రాయి ఉన్న రప్పున్నా దాంట్లో కన్స్ట్రక్షన్ ఉన్నా చెరువు ఉన్నా వ్యవసాయ కింద రికార్డులు ఉంటే గుడ్డిగాను ఎడ్డిగానో ఇచ్చేసిండు అంత బెనిఫిట్ పొందిన రైతులు ఈరోజు ఆ రైతు బంధు పథకం ఈ రుణమాఫీ తీసుకోవడానికి లక్ష తొంభై ఆరు కండిషన్ ప్రూఫ్ చేసి తీసుకురావడం అంటే ఎందుకంటే ఆ రోజు రకరకాల లెక్కలు ఉన్నాయి దానికి పదహారు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడని కానీ ఇప్పుడు నలభై లక్షల లెక్కలు చూపిస్తున్న పదకొండు లక్షల మంది లబ్ధిదారులు నువ్వే చెప్తున్నాం దాని ప్రామాణికం అంటే ఒక బహుశా లేదు అంటే అంతమంది రుణాలు ఈసారి తీసుకోకముండవచ్చు అందుకే గతంలో రుణం ఆఫీ జరిగింది మరి నువ్వు పరిమితి అయితే పెట్టావు రెండు అని చెప్పావు ఇవ్వడం లక్ష్యస్తున్నావు ఎన్నికల స్టెంట మోసం చేసే తీరుగా నేను మోసం చేయమంటే ఆల్రెడీ నువ్వు ఇచ్చిన పథకాల్లో అంత డొలతన ఉంది కేవలం బస్సు మా ఇనానమస్ కాబట్టి అది దాంట్లో కూడా కొంచెం ఎలాంటి లోటు వాడు లేకున్నా ఉచిత విద్యుత్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ ఈ మళ్ళీ పెన్షన్ల విషయంలో కానీ అంతే డొల్లతోనే ఉంది ప్రామా ఏదో నామకే వస్తే ఏదో రిబ్బన్ కటింగ్ చేసినట్టుగా ఓపెనింగ్ చేశాం అందరికి వచ్చేసింది అంటున్నా తీవ్రస్థాయికి హండ్రెడ్ పర్సెంట్ ఏది లేదు ట్వంటీ పర్సెంట్ లబ్ధిదారులు ఉన్నారు సో ఇది కూడా అలా చేస్తే రైతును మోసం చేయొద్దు నువ్వు మిగతా వాళ్ళని మోసం చేశావు వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తున్నావు వాళ్ళు ఏంటో వాళ్ళు కూడా మోసం చేయదు కానీ రైతు ఎన్ని వాడిని కాపాడుకోవాల్సిన వానికి నువ్వు లక్షా తొంభై ఆరు కండిషన్లు పెడితే రుణమా ఫిరాదు దాంట్లోనే ఇంకా లక్ష రూపాయలు లోపల అంటే రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి మూడు లక్షల వాళ్ళకి వాళ్ళది రుణం కాదా వాడు రైతు కాదా వాడు వ్యవసాయం చేయొద్దా సన్నకారో కారో ఏకదో కారే అట్లాంటి వాళ్ళకు కండిషన్ లేకుండా బేషరత్తుగా నేను ఏం అడుగుతున్నానంటే అంటే నువ్వు ఏదోకున్న రెండు లక్షలు అది ఇన్ని లక్షలు రుణం ఉన్నాడు రెండు లక్షలు ఒక ఉదాహరణకు ఐదు లక్షలు లోన్ ఉంది అనుకుందాం వాటిని రెండు లక్షలు మినాయించి మూడు లక్షలు ఆయన ఎలా కూడా కట్టుకుంటాడు కట్టుకుంటాడా లేదు రెండు లక్షలు తగ్గినా కూడా భారం తగ్గినట్టే కదా లేదు లేదు నీకు రెండు లక్షల సొల్యూషన్ అవుతేనే నీ అకౌంట్ సొల్యూషన్ అంటే నీ అకౌంట్ సెటిల్ అవుతనే ఇస్తాను ఆ రెండు లక్షల లక్ష రూపాయలు ఈ కండిషన్స్ పెట్టకుండా ఇచ్చామని నామమాస్త్రం చేసి మోసం చేస్తే ప్రజల విశ్వాసం దూరం వెళ్తే కేసీఆర్నే క్షమించని సమాజం నిన్ను క్షమించడానికి అంటే అంత ఈజీ అయిన విషయం కాదు ప్రజల నుంచి దూరం పోకు ఎందుకంటే ఒక్కసారి నాకు మళ్ళీ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాకున్నా లేదా అనుకుంటున్నాడా లేదా నాకు మళ్ళీ ఇంకో పదవి వస్తుంది అనుకుంటున్నాడా నాకే తెలియదు కానీ ప్రజలకు ఉండాలి నాయకులు జోరు మీద వెళ్తున్నారు సంతోషమే దాని ఏం తప్పలేదు ఎందుకంటే నాయకులు కూడా వాళ్ళకు కూడా ప్రభావం ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఉండాలి అనుకుంటారు వెళ్ళే వాళ్ళు కొంతమంది పాత అవినీతి కేసుల నుంచి తోడకుంటుండడానికి కింది స్థాయి కేడర్ వెళ్ళిన లాంటి వాళ్ళు విన్నవాళ్ళు కింది స్థాయి కేడర్ వెళ్ళేవాళ్ళు జిల్లా స్థాయి వెళ్ళేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లం వాళ్ళకు వాళ్ళకు అవమానాలు జరిగినప్పుడు లేదా తృప్తి జరగడం పోతున్నారు అది వేరు కానీ గెలిచి ఓటు ద్వారా గెలిచిన నాయకుడు వెళ్ళడం అనేది గతంలో నేను చెప్పాను ఆల్రెడీ అభివృద్ధిని చూసిపోతా అని చెప్తున్న వాళ్ళు బీజేపీ నుంచి ఎవరు పోవట్లేరు వాళ్ళకి బీజేపీ పార్టీ వాళ్ళకి అభివృద్ధి అక్కర్లేదా వీళ్ళకి వెళ్తున్నారు బుల్ వెళ్ళని వాళ్ళకు బుల్డోసులు వెళ్తున్నాయి నిన్న చూసాం ముప్పల దగ్గర భవిష్యత్ ఏంటి కూడా అనుకుంటా ఫిర్జా కూడా కార్పొరేట్ మీద బుల్డోజర్ వెళ్ళిందే తర్వాత తెల్లారు చూస్తారు అంత మారిపోయిపోయారు పార్టీ మారిపోయారు అంత అయిపోయింది ఇట్లా చేసుకుంటూ వెళ్తే జోరు మీద ఉందని చెప్పుకోవడం ఎంతవరకు సమాజం వెళ్తారు ఇలా ముక్కుమడిగా వెళ్ళిన వారు మళ్ళీ రేపు ముక్కుమడిగానే బయక్ వస్తారు ఎందుకంటే పార్టీ ఎందుకంటే పార్టీ శ్రేణి అంటే వాళ్ళు మొదటి నుంచి ఉన్నట్టు కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు ఉంటారు వాళ్ళు బ్యానర్లు కడతారు ఫ్లెక్సీలు కడతారు నువ్వు వస్తువుంటే పూలు చల్లుతారు వీళ్ళ నాయకులు ఎక్కడ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు వాళ్ళ కబ్జాలు చేస్తారు వాళ్ళ కేసులు మాఫీ చేసుకుంటారు రేపు ఇదా గతంలో బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తున్న వారు వాళ్ళే అంటే ఇక్కడ రాజకీయ నాయకులు చూసుకోవాల్సింది ప్రజలు అంటే వాపుకు బలుపుకు తేడా ఉంది అది జోరు కాదు ఒక వరవడి అంతే నీటి ప్రవాహానికి పోతున్నట్టుగా పోతారు రేపు పొద్దున మళ్ళీ పార్టీ ఇంకో పార్టీ వచ్చినా ఇంకొకరి పార్టీ ఇంకొక పార్టీ అంటే భిన్న స్వరూపాలు ఉన్నాయంటే రేపు ఎమ్మెల్యే పార్టీలు అంటే నక్సల పార్టీలు వచ్చినా వీళ్ళని వీరే పోతారు ఇప్పుడు ఈ రోజు కనుక నక్సలు ఎడే ఈటాలు రాయి లాంటి వాడు బీజేపీ పార్టీకి ఎలా పోయారు రేపు ఇంకో పార్టీ వాళ్ళు ఈ బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు ఎదురు ఇచ్చినా కూడా అలా అంటే ఇలా భావసారూప్యత ఏమి ఉండదు కేవలం వాళ్ళకి అధికారం కావాలి వాళ్ళ కబ్జాలను కాపాడుకోవాలి దీన్ని చూసి పార్టీ జోరుంది అనుకోవడం అనేది బ్రహ్మ అవుతుంది ఎందుకంటే ఇందిరాగాంధీ ఇండియా ఇండియా అని ఇందిరాగాంధీ అని ఇందిరాగాంధీని ఓడిచ్చింది ఎన్టీ రామారావు ఇచ్చేసింది ప్రజల ఓటు ఆయన ఆయుధా ఉంది ఆ ఓటు ఆయుధానికి ఇంకా నాలుగేళ్ళు ఉంది అనుకోవడం పొరపాటు ప్రస్తుతానికే తెలంగాణ ప్రజలు మంకి ట్రాప్లో పడి ఉన్నారు దాని నుంచి పడలేదు అనుకుంటే అంతకన్నా మంచి ఆలోచన చేసి రై ముఖ్యంగా విద్యార్థులకు రైతులకు అన్యాయం చేసినా అది చాలా నష్టాన్ని ఒక తరాన్ని రెండు తరాలని నష్టపరిచినట్టు అవుతుంది వాళ్ళు మీ రాజకీయ నాయకుడు పదవి ఇస్తాను పార్టీ తీసుకున్న వానికి అన్యాయం చేస్తారో న్యాయం చేస్తారో మీ ఇష్టం అది మాకు అడగాల్సిన అవసరం లేదు కానీ విద్యార్థులు మీకు ఒకటి రైతు ముఖ్యంగా చేశారు రైతు తినేవాడు రైతు కేసీఆర్ నుంచి ఎన్ని పథకాలు తిన్నా కూడా వేస్తున్నప్పుడు కూడా ఏదో మార్పు కోరుకున్నారు ఏదో చెప్తే విన్నారు అంత మార్పు కోరుకొని అంత నమ్మకంగా వేస్తున్నప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకోకుండా ఈసారి అయితే వేసేసారు కాబట్టి ఎలాగే నిలు ఉంటాను ఎట్లా నష్టం ఇష్టం చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి రాములు గారు కాంగ్రెస్ పార్టీ జోరు మీద కాదు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది అని మీరు